రైట్, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు రాత్రి టైం ఎంత అవుతుంది తెలుసా? రాత్రి 10:30 అవుతుంది. ఇప్పుడు వీడియో ఇస్తున్నా, ఏం వీడియో తెలుసుగా? ఎట్లా థంబ్నైల్ చూసే ఉంటారు, నాకు కొత్త కెమెరా వచ్చింది. ఇప్పుడు 9:30కి వచ్చింది, నేను బయటకు పోయిన ఉండే, ఇప్పుడే పార్సల్ తీసుకున్నా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నాకు అవతలేదు, అందుకని ఈ టైం అయితే ఈ టైం ఏమైతుంది వీడియోని కదా తీసి పెడదామని తీసి పెడుతున్నా. ఇప్పుడు అసలు నాకు ఎంత అంటే అంత తెలుసా, హీరో 9 బ్రో, హీరో 9, ఎంత దీని క్లారిటీ డబుల్ వస్తుంది. ఇలా ముఖం ఎంత ఎట్లుంది ఇప్పుడు క్లారిటీ, దీన్ని ఓపెన్ చేసాం క్లారిటీ చూపిద్దాం మీకు. దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మొత్తం క్లారిటీగా టేబుల్ పైన ఓపెన్ చేసి పెట్టి చూపిస్తా, మస్తు మజాలా చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మన గోప్రోని. గోప్రో నాకు వచ్చేసి ఇది ఈఎంఐలో తీసుకున్నా, 38,000 చేంజ్ అయింది. ఇక మొత్తం ఈఎంఐ మొత్తం ఎంతనో ఇక అన్నీ ఎందుకు మీ వీడియో ఇప్పుడే కానీ ఈఎంఐలో తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నా. రే బ్యాగ్తో నచ్చిందిరా, రే బ్యాగ్ ఎక్స్పెక్ట్ చేయలేము ఇవన్నీ మాకు అవసరం లేదు. అరే బ్యాగ్ ఎక్స్పెక్ట్ చేయలేరా? ఏమైనా ఉంటుందా తీసేయలేకపోతే? దీన్ని డబ్బా మీద ఇస్తున్నారు. యాప్ ఉంటారా దీనికి సపరేటు? యాప్ ఉంటుంది దీనికి సపరేటు. మనకు 20 MP కెమెరా ఇక్కడ కనబడుతున్నాయి. 20 MP కెమెరా, 10 meters వాటర్ ప్రూఫ్. ఇంకా మనకి ఇది వాయిస్ కంట్రోల్. మనకి ఏమేమైతే ఇచ్చిందో ఒకటి ఇది బాక్స్ వస్తుంది, ఒక కేబుల్ వస్తుంది, అన్ని చూద్దాం. ఇంకా మనం లేట్ అవుతుంది కదా, దీన్ని పక్కకు పెట్టుకుని అంతా స్టంట్లు చేస్తున్నా నేను. గోప్రో ఇవో ఇట్లా దగ్గరగా మజాలా కనిపిస్తుందా? తమ్ కిచా కుర్చీ వాడిద్దాం, ఓపెన్ చేస్తున్నా. అరే నికేష్ గోప్రో అయ్యి కనబడుతుందా? గోప్రో మజాలా కిచాక్ చూడలే. ఏమేమి వచ్చాయి? ఒక కేబుల్ వచ్చింది, ఒకటి ఇది బండి కత్తి పెట్టుకునేది వచ్చింది, ఒక బ్యాటరీ వచ్చింది. బ్యాటరీలు రెండు ఉంటే మంచిగా ఉండు, ఇంకోటి కొనుక్కోవాలి. ఇంకేం చేస్తాం? మళ్ళీ ఒకటి దీన్ని కనెక్ట్ చేసి హోల్డర్ ఒకటి వచ్చింది. మనకు వచ్చింది ఇంకా పేపర్లు తీద్దాం మాకు. ఇక అన్ని పేపర్లు వచ్చినాయి. వ్యారంటీ మనకు 2 ఇయర్స్ వ్యారంటీ ఉంది నాకు దీనికి, అందుకని నేను ఇంట్లో తీసుకున్నా. ఏదో బుక్ ఉంది. ఇప్పుడు మన గోప్రో బ్యాగ్ అయితే మసాలా ఇచ్చిండు. ఇప్పుడు మనం గోప్రో తీద్దాం. గోప్రో బా వెయిట్ అయితే భలే ఉంది బ్రో, మస్తు మజాలా వెయిట్ ఉంది. దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆన్ చేసి చూడాలా? మనకు దీనికి కింద ఇక్కడ ఇచ్చిండు డైరెక్ట్ అటాచ్ చేసుకునేది. ఇవి ఎట్లా బయటకు వస్తాయో తెలియదు నాకు, తెలుసుకుంటా. బయటికి ఇట్లా గుంజుత వస్తాయి, వచ్చిన గోరు లేవు. ఇవి బయటకు వస్తాయి. గోప్రో చూడు ఎంత మజాలు ఉంది. దీన్ని మీకు సినిమా షార్ట్లో చూపిస్తాను, నా ఫోన్లో తీసి 2-3. మనము బ్యాటరీ వేసి దీన్ని ఛార్జ్ చేసి చూద్దాం ఫస్ట్. బయటకు ఎందుకో బ్యాటరీ ఎట్లా అర్థమవుతుంది ఫస్ట్ దీన్ని నేను చూడాలి కదా, పరీక్షించాలి కదా, నాకు తెలియదు. అమ్మో ఏం చేసాడో మంచిగా దీన్ని నీట్గా తెలుసుకుంటే నాకు భయం పడుతుంది రాని. ఇంత పెద్దది కదరా, మెల్లిగా ఏ పక్క ఉందో చూడు. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూడు, ఆ బాక్స్ మీద బ్యాటరీ ఏ పక్కన ఉందో ఏ పక్కన ఉందో అది చూపిస్తుంది అక్కడ. అన్బాక్సింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయిరా దాని మీద, ఆ బుక్ లోనే ఉంటాయి చూడు. ఆ బుక్ లోనే ఉంటాయి చూడాలి, ఎందుకు రాలా ఇంగ్లీష్ లో మాట్లాడు. మనం ఇక్కడ పెట్టాం కదరా, పెట్టాం కదా, ఏం కాదురా, నువ్వు కట్ చేస్తావు కదా, చూస్తారా ఇక్కడ ఉన్నాయా మనకు పెట్టేసేయరా. ఫస్ట్ దీన్ని మనం ఇట్లా జరపాలి రా, కొంచెం దీన్ని కింద జరపాలా. ఆహా అరే నేను తెలుసుకున్నారా నీకేసి ఇది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ వేసింది అది ఒకటే అన్నట్టు నాకు తెలిసినంత వరకు. అంతే అంతే కరెక్టే, నువ్వు ఫస్ట్ చేసింది కరెక్టే. మసాలా టైట్ ఉంది అది, దానికి నీళ్ళు కాదు, దాని అమ్మమ్మ కొనకపోదు అందుకే కదా వాటర్ ప్రూఫ్ ఇచ్చినాడు. ఇది ఎట్లా తెలుసు, అది ఇట్లా కింది గట్టి ఒత్తితే పైకి లేస్తుంది, దాని ఇట్లా పట్టుకో ఇట్లా అంటే బ్యాటరీ దోపడి అవుతుంది. ఇప్పుడు ఇలా మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్. రే బాపురే బాబు ఏం జరుగుతున్నది, ఇన్సర్ట్ చేసిన బ్యాటరీ ఫిక్స్ చేసినా, ఇప్పుడు బటన్ ఏదో వస్తారా భయ్, పవర్ ఇక్కడ మోడ్ ఉంది కదా, ఈ బటన్ వస్తే ఇక్కడ చూడండి. 9 బ్లాక్ హీరో 9 బ్లాక్ మొత్తం బ్లాక్ మ్యాట్. నా బండి కూడా బ్లాక్ మ్యాట్ అనుకున్నాను, బండి దొరకలేదు. దాన్ని మనం బండికి మాడిఫై అయిపోద్దాం. దీన్ని ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఏ ఆన్ కానీ
అమ్మ వేరేది కనబడుతుండే నికేష్. మనం దీనికి అన్ని సెట్టింగ్స్ చేయాలి. ఇంకా నేను గిట్రా 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 ఇంకా ఇంగ్లీష్ మీద రైట్ మార్క్ పైన ప్రెస్ చేయాలి. టచ్ స్క్రీన్ ఉంది ఇది. బై యూజింగ్ దిస్ గోప్రో ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ యూజింగ్ అవైలబుల్ ఎట్ gopro.com. అగ్రీ కొట్టారా ఏదో అగ్రీ. ఈ బ్యాటరీ తీసుకుంటారా? జీపీఎస్ ఆన్ చేద్దాం. ఇన్స్టాల్ ద గోప్రో యాప్ ఆన్ యువర్ ఎక్స్టెన్షన్స్ ఫోన్లో. డైరెక్ట్ యాప్లోనే ఉందంట మనకు అంత పంచాయతీ. కనెక్ట్ యువర్ కెమెరా టు ద గోప్రో యాప్ లెట్స్ యూ ఈజీలీ ట్రాన్స్ఫర్ ఎడిట్ అండ్ షేర్ యువర్ మీడియా. అంటే మనం ఫోన్ అంటే యాప్ తీసుకుంటే మన మీడియా షేర్ చేసుకుంటానికి కానీ ఎడిట్ చేసుకుంటానికి కానీ ఈజీ అవుతుందంట. చూద్దాం. ఇంకా నేను ఫోన్కి సెటప్ చేసి చూస్తా మళ్ళీ ముంగడికి వచ్చేసి. రైట్, ఇదంతా నేను సెటప్ చేసి చూపిస్తా. నా గోప్రో నాకు చేతిలాగా అయితే వచ్చింది కదా, మస్తు మజాలా. దీన్ని ఇప్పుడు నేను ఏంది గోప్రో కొన్ని మీకు షార్ట్లు తీసి చూపిస్తా. రైట్, మనకి ఇచ్చిళ్ళు. దీంట్లో ఏమి ఇచ్చిళ్ళు అంటే ఒక కేబుల్ ఇచ్చిండు, సి టైప్ టు సి టైప్ అంటే ఛార్జింగ్ది. దీనికి మనకి సి టైప్ ఏమన్నట్టున్నది, ఛార్జింగ్ పెట్టేది పోర్ట్ ఎక్కడుందో అది కూడా మనం లేదు. వీడు ఉంది ఛార్జింగ్ పెట్టే పోర్టు. ఇది కూడా ఎట్లా తీసుడు? ఆహా, ఇది కూడా ఇల్లండి ఉన్నా ఛార్జింగ్ పెట్టే పోర్ట్ కూడా. మనం ఛార్జింగ్ పెట్టేది కూడా ఈయనే ఉన్నది దగ్గర. ఛార్జింగ్ పెట్టేది కూడా ఈయనది, బ్యాటరీ వేసేది ఈయనే ఉన్నది. మనకు ఫోటో కంత ఇంకేం లేదు, ఏం లేవు. నేను నార్మల్గా నా హెల్మెట్కి సెట్ చేయాలా. నేను రేపు ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. అంటే రేపు అంటే ఏంటిది, గోప్రో వచ్చింది ఇవ్వాలి కదా. దా అంటే రేపు, రేపు ఏం వీడియో అంటే నార్మల్గా హైదరాబాద్లో లో కాస్ట్ బడ్జెట్లో ఎట్లా ఉండాలా అది ఒక వీడియో ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటారు మరి కింద కామెంట్ చేయాలి. అంటే హైదరాబాద్లో ఓయో రూమ్లో అంటే నార్మల్ మంచి మిడిల్ క్లాస్ కాదు ఇక్కడికి వచ్చిల్లనుకో. లో క్లాస్ మిడిల్ క్లాస్ ఏదైనా కానీ 500 వెళ్ళిపోతుంది భయ్. ఓయో రూమ్లో విత్ మన ఫుడ్ బిడ్ అంతా 500 అయిపోతుంది ఒక మనిషికి. చూద్దాం రేపు అది ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అది కూడా మనం కొత్త గోప్రోతోని. అండ్ ఇంకా గోప్రో గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఇంకేం విషయాలు అన్ని మొత్తం ఆనే మాట్లాడుకుందాం. అక్కడనే వీడియో చేద్దాం అనుకుంటున్నా ఒక రెండు. ఎందుకంటే టైం కూడా ఉంటుంది అండ్ నేను రూమ్లోనే ఉండాలి కదా, ఎటు పోవాలి అవసరం లేదు. తినే టైంకి బయటికి పోయి తినేసి టిఫిన్ కానీ ఫుడ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అంతేగా. అంతే నైట్ డిన్నర్ మూడు అండ్ ప్లస్ నైట్ ఒక నైట్ స్టే అక్కడ హైదరాబాద్లో ఉండడానికి తొక్క. లో కాస్ట్ ఎంత చీప్ అయితే అంత చీప్ చూపిస్తా. చూద్దామా రేపు చూద్దాం. అది ఈ గోపురది కూడా నేను మొత్తం అన్ని ఇన్స్టాగ్రామ్ తెలుసుకొని ఇంకా మీకు చూపెడతా. మనకు వచ్చినాయి ఇంకేం లేవు, గివ్ వచ్చినాయి. దీనికో మైక్ ఉండాలి మనకు ఫస్ట్. మైక్ కేబుల్ వచ్చేసి 4000 ఉన్నది. దీనికి ఇప్పుడు నాకు కింద మీద అయింది కదా, అది కూడా కొంచెం మెల్ల ఎట్లన్నా తీస్తా. నెక్స్ట్ నెల అన్న ఎట్లన్నా ఎలా తీద్దాం దాన్ని చూద్దాం. ఇప్పటి మాత్రం అయితే దీన్ని నేను హెడ్సెట్ పెట్టుకున్నా, ఏదో ఒకటి మేనేజ్ చేస్తా వాయిస్ కోసం. చూద్దాం ఇంకా రేపు. సరేనా, ఉంటా మళ్ళా. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుతా. గోప్రో అయితే వచ్చింది భయ్, మొత్తం దిల్ కూర్చున్నా నేను. కిచాగానే కిచాగి వీడియోలు ఇప్పచ్చి కూర్చి వాడేద్దాం. మరి డీజే కోసం పాకెట్ ఇంకా రిపేర్ చేపియాలి. నేను రిపేర్ చేపిస్తుంది. అందరు అది కూడా అడిగినారు నన్ను, రిపేర్ ఎప్పుడు చేపిస్తావని ఎప్పుడు చేపిస్తావని. దాని రిపేర్ అయితే నేను చేపేలే ఇంకా. ఎందుకంటే ఇదే ఈఎంఐలో తీసుకున్నా, దానికి పైసలు లేకుండా. అందుకనే దాని పైసలు ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించే పైసలు బదులు దీని కేబుల్ వచ్చేస్తుంది. అందుకని అది ఆపిన, ఎటు పోతుంది ఇంట్లోనే ఉంటుంది కదా ఆపిన. దాన్ని కేబుల్ తీసుకున్నాక దీన్నే నాకు ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ నేను మళ్ళా ఏం చేయాలి చెప్పాలా లేదు నాకు అర్థమైతేనే. అండ్ ఇంకోటి ఏంటంటే నా ప్రాంక్ వీడియోకి హయ్యెస్ట్ కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ కూడా క్రేజీ అంటే క్రేజీ కామెంట్స్ వచ్చినాయి. అవన్నీ నేను చదువుకుంటా మీకు వీడియో తీయాలన్నది. అంత క్రేజీ కామెంట్లు ఒక్కొక్కటైతే ఎట్లా అంటే చెప్పాలంటే మొత్తం బూతులే. ఇక ఆ బూతులు అన్నీ మీకు చెప్పుకుంటా నాకు షేర్ చేసుకోవాలన్నది. మజాలా చేసిన కామెంట్లన్నీ అవి ఒక వీడియో సపరేట్గా చేసి చెప్తా పక్క. ఉంటా మరి మళ్ళా నెక్స్ట్ చూద్దాం. మళ్ళా కలుతా ఇంకో వీడియోలో గోప్రోతో కలుతా. రైట్ బాయ్. గోప్రో వ్యూ కూడా నెక్స్ట్ వీడియో చూపెడతాను నేను. దీన్ని పెట్టుకొని వ్యూ పోయేది ఒకటి మనం మంచి వ్లాగులనే చూద్దాం డైరెక్ట్. సరేనా రైట్ మళ్ళీ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. కిచాకి వీడియోలు వెళ్తాయి అన్ని వ్లాగులు వెళ్తాయి. రైట్ బాయ్.